హండ్రెడ్ వరకు వేయరు. ఎందుకు వేయరు అంటున్నారంటే అది మీరు ఎక్కడ అభివృద్ధి చూపించండి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉందా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉందా, లేకపోతే రోడ్లు ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందా? పోనీ అలాగని చెప్పి ఆర్థిక వనరులు ఏమైనా సమకూర్చారా? పోనీ ఏమైనా క్యాపిటల్ కట్టారా? లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా చేశారా? కేవలం వెల్ఫేర్ అనుకొని అప్పు చేసి డబ్బులు పంచుతున్నారు. అప్పు చేసి డబ్బులు పంచుతున్నారు కదా. ఈరోజు రాష్ట్రం అప్పు ఎంతవరకు వచ్చింది? 11 లక్షల కోట్లు వచ్చి అప్పు తీసుకురండి. రాష్ట్ర అప్పు గురించి మాట్లాడుతున్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు, ఈ రాజధాని తరలింపు, విశాఖే పరిపాలనా రాజధాని, మరి ఇప్పటి వరకు అది ఏమి లేదు కదా, దానికి సంబంధించి ఏమంటారు? అదే అంటున్నాను, రాజధాని వాళ్ళు ఒక రాజధాని కట్టలేదు, 3 రాజధానులు అంటున్నారు. ఏం పరిపాలన అండి అది? సరిపోతుంది కదా అది? దాని ఒకటే సమాధానం. అసలు రాజధాని ఎక్కడ అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. విశాఖపట్నం రాజధాని అన్నారు, అందరినీ ఆశల పల్లకలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత చూస్తే ఫుల్గా దోపిడీ చేసుకెళ్లారు. వైజాగ్ అంతా దోపిడీ చేస్తారు. ఇంకేముంది అంటే దోపిడీ చేశారంటే ఏ రకమైన దోపిడీ చేశారనుకోవచ్చు, ఎవరు చేశారనుకోవచ్చు? విజయసాయి రెడ్డిని పెట్టుకునే కదా జగన్మోహన్ రెడ్డి చేపించింది. ఈరోజు దసపల్ల భూములు ఎవరికి ఉన్నాయి? విజయసాయి రెడ్డి కదా. విజయసాయి రెడ్డి జగన్ గారి పార్ట్నరే కదా. అలాగే సిబిసిఎన్సీ ఉంది. సిబిసిఎన్సీకి వాళ్ళు టీడీఆర్లు స్కామ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చర్చ్ స్థలం కదా అది. సిబిసిఎన్సీ చర్చ్ స్థలం, దానికి గవర్నమెంట్కి లాభం లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి లాభం లేకుండా అక్కడ ప్లాన్ ఎప్పుడు అవుతుందా? ఆ టీడీఆర్లు మాస్టర్ ప్లాన్, టీడీఆర్లు మాస్టర్ ప్లాన్లో రోడ్లు పెట్టి విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ 2021-2041 ఆ మాస్టర్ ప్లాన్ ఏదైతే మనం రివైజ్ చేశారో దాంట్లో వీళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా టీడీఆర్లు దొరికేటట్టుగా మాస్టర్ ప్లాన్లు ప్రపోజ్ చేసి టీడీఆర్లు కొట్టేశారు. సిబిసిఎన్సీ క్లాసికల్ ఎగ్జాంపుల్, 60 కోట్లు కొట్టారు. అలాగే హైగ్రేవ్ ఉంది, ఎన్సీసీ ఉంది, అలాగే రేడియన్స్ ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అలా కాకుండా మాస్టర్ ప్లాన్లో వాళ్ళు ముందుగానే స్థలాలు కొనుక్కొని దాని గుండా మాస్టర్ ప్లాన్ రోడ్డు వేయించుకున్నారు. మరి ఎందుకు ఇన్ని స్కామ్లు ఉన్నాయి, ఇన్ని భూములు అన్ని కొట్టేశారని చెప్పినా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక టీడీపీ నుంచి కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ దీని మీద ఎందుకు పోరాటం చేయడమో, లేదా దీన్ని ఇంకా పెద్ద చేసి ఆ స్కామ్లు బయట పెట్టడమో, ఆ స్కామ్లుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసి తీసుకు ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు? పూర్తి స్థాయిలో ఏదైనా స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తున్నారు. మీరు పోరాటం చేయలేదు అంటున్నారు, పోరాటం చేయకంటేనే ఇవన్నీ మాకు తెలుస్తుందా అని. వీటి తెలుసుకున్న తర్వాత పోరాటం చేసి దాని మీద కేసులు వేసి ఈరోజు మీకు వైజాగ్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ బిల్లు తనఖా పెట్టేస్తే దాని మీద స్టే తెచ్చి ఆపింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ ఆపింది. ఇది దసపల్ల మీద కేసు ఫైల్ చేసాం, రామానాయుడు ఫోటో స్టూడియో మీద పోరాటం చేసిన తర్వాత హైకోర్టులో కేసు ఫైల్ చేసాం. అటు విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ ఎంత ఇంపార్టెంటో అదే కోవలోకి వస్తున్నటువంటి రైల్వే జోను, ఇది ఎప్పటికీ కలగానే ఉండిపోద్దా వైజాగ్ ప్రజలకి? ఎందుకు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీ పార్టీ నుంచి ఉన్నటువంటి ఎంపీలు ఉన్నారు, వైసీపీ నుంచి ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఇంతమంది ఉన్న రైల్వే జోన్ విషయంలో ఎట్లాంటి నిర్ణయం లేదు? మీరు గతంలో కూడా ఒక పార్లమెంట్ అధ్యక్షుడిగా అనేక ధర్నాలు చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. వస్తుందా, అదే రైల్వే జోన్ వస్తుంది అనుకోవాలా, లేకపోతే ఇది ఒక కళ అనుకోవాలా, ఫైనల్గా ఏం చెప్తారు? రైల్వే జోన్ అది వస్తుందండి. వాళ్ళ ల్యాండ్ కూడా స్టేట్ గవర్నమెంట్ మీద వాళ్ళ అభండం వేశారు కదా. అభండం కాదు, చెప్పారు కదా ఇంతవరకు ల్యాండ్ అలాట్ చేయలేదని. మేము కట్టడానికి సిద్ధంగానే ఉన్నాం, మాకు ల్యాండ్ ఇంకా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదని. అందుకే అంటున్నాను కదా, ఎంపీ అన్న వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ఇందాలు అడిగారు ఎంపీ గారు ఏం చేయాలని. ఎంపీ గారు లాంటివన్నీ కూడా చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఎక్కడెక్కడో చిన్న అడ్డంకులు తాగిపోయే వాటిని వెళ్ళి డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని ఫైల్ మూవ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంపీల మీద ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. అంటే మొత్తానికి చూడొచ్చు విశాఖపట్నానికి సంబంధించి గాజువాక నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి